మంచి మంత్రి ఇనాడు దీనికి ఉన్నారు నారాయణ స్వామి గారిని చాలా పెద్ద మనిషి ఆయన పాలసీని చాలా పర్ఫెక్ట్ గా డీల్ చేస్తున్నారు మొత్తం ఈనాడు వాళ్ళని ఉక్కు పాదాలతో తొక్కు పెట్టే పరిస్థితిలో ఉంది అయితే ఈ కరోనా దీని వలన ఇవాల వాళ్ళకి బెయిల్ మనకి జైల్లో పెట్టడానికి లేకుండా బెయిల్ ఇస్తున్నారు కాబట్టి కొంతమంది ఈ నాటు సార్ తయారు చేసినటువంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ ప్రయత్నంలో ఉంటారు కాబట్టి దీన్ని మనం గట్టిగా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే మళ్ళీ ఇవన్నీ కూడా లేనిపోని అరాచక శక్తులు సంఘ వ్యతిరేక శక్తులు ఈనాడు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోమని చెప్పి మనం చెప్పామే తప్ప ఈనాడు దీంట్లో ప్రభుత్వానికి ఇప్పటికే చాలా స్పష్టంగా పనిచేస్తున్నారు చాలా గట్టిగా వర్కౌట్ చేస్తున్నారు మహిళలకు ఇచ్చే ఈ ప్రాధాన్యతలో మధ్య నిషేధంలో మధ్య నియంత్రణలో పూర్తి స్థాయిలో చేశాం మీకు తెలుసు ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో మనం ఈ మధ్యం ఈ సారాన్ని కూడా పూర్తి స్థాయిలో నియంత్రించే స్థాయిలో ప్రభుత్వం ఉంది దాని పర్యవసానమే ఈనాడు 4000 దగ్గర దగ్గర లీటర్లని ఈనాడు వాళ్ళు సీజ్ చేయటం జరిగింది పట్టుకున్నారు 225 మందిని అరెస్ట్ చేశారు 223 నాటు సారా కేసులు ఈనాడు తయారైన మొత్తం కేసులు పెట్టారు ఇది ఒక్క మన జిల్లాలోనే 52 వాహనాలు సీజ్ చేశారు శ్రీకాకుళం జిల్లాలో చాలా క్లియర్గా ప్రభుత్వం ఈనాడు ఉక్కు పాదంతో తొక్కి పెడుతుంది అయినప్పటికీ ఎక్కడో దగ్గర ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జరిగే పరిస్థితి లేదు మహిళల క్షేమానికి మహిళల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఉంటుంది ఆ విషయంలో ఇంకొక ఆలోచన పెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదని మీకు నేను తెలియజేస్తూ మరి ఇవాళ ఈ ఇంగ్లీష్ మీడియంని మీడియా సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు దీన్ని ప్రోత్సహించండి ఇది మన బాధ్యతగా భావించండి అని చెప్పి నేను తెలియజేస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ పూర్తి స్థాయిలో టెస్టులు జరగడం లేదు దానికి వనరులు లేవు టెస్టింగ్ కిట్స్ లేవు అని ఆరోపిస్తున్నారు నో బ్రదర్ భారతదేశంలో ఏకైక రాష్ట్రం కరోనా ర్యాపిడ్ కిట్స్ తెప్పించినటువంటి రాష్ట్రం మనది లక్ష కిట్లు తెప్పించారు రోజుకి 17000 టెస్టులు ఈనాడు జరుగుతున్నాయి ఈ కరోనా వైరస్ అన్నటువంటిది రావటంతో ముందు అందరూ కాస్త కన్ఫ్యూజన్ ఫ్లంబుల్ అయింది దేశమే ఫ్లంబుల్ అయింది మనం విషయం తెలుసుకొని వెంటనే మనం ముందుకు దూకుడుగా వెళ్తున్నాం దాన్ని అరికట్టే ప్రయత్నంలో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రతి ఇల్లు జల్లిడి పట్టండి కరోనా లేని ఇల్లు కరోనా లేని రాష్ట్రంగా కరోనా లేని పౌరుడుగా ఈనాడు మన రాష్ట్రం ఈనాడు ఉండాలి అందుకే అవసరం అనుకుంటే మరిన్ని ఈ ర్యాపిడ్ యాక్షన్ కిట్లని తెప్పిద్దాం ప్రతి ఒక్కరికి టెస్టులు చేయిద్దాం ఇది కరోనా ఫ్రీ స్టేట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని అతి తొందరలోనే మనం మనకి రోజుకి 17000 పైగా ఈనాడు ఈ టెస్టులు జరుగుతున్నాయి బహుశా నాకు తెలిసి భారతదేశంలో రోజుకి అత్యంత వేగంగా జరిగినటువంటి టెస్టులు జరిగినటువంటి రాష్ట్రం నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఇక ప్రతిపక్షం అంటారా ఉందా ఈ రాష్ట్రంలో ఉందా సార్ ప్రతిపక్షం ఉంటే అది ఎలా ఉంది బాధ్యత ఉందా లక్ష్యం ఉందా ఇదా విమర్శలకి సమయం ఇది